సీఎం జగన్పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విజయవాడకు చెందిన 5 యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నడి తెలుసుకుందాం. జయప్రకాష్, సీఎంపై రాయి దాడి కేసుకు సంబంధించి వివరాలేంటి? వినోద్, కొద్దిసేపటి కిందటే ఒక కీలక సమాచారం తెలిసింది. ఇందులో ప్రధానంగా ఈ సీఎం పైన జరిగిన రాయిదాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో కొంత పురోగతి సాధించినట్లు మనకి తెలుస్తుంది. అజిత్ నగర్ స్థానికంగా ఉన్న ఒడ్డెర కాలనీకి సంబంధించిన 5 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నట్లు మనకి తెలుస్తుంది. ఆ 5 ఒకరు దాడి చేసినట్లు పోలీసులు భావిస్తూ ఉన్నారు. కొంత దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్లు అదేవిధంగా వివరాలు అవన్నీ తీసుకున్నట్లు తెలుస్తుంది. స్థానికంగా తీసినటువంటి వీడియోలు అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కి సంబంధించిన వీడియోలు ఇట్లా రకరకాలుగా పోలీసులు వీడియోలు సేకరించారు. అందులో చాలా వరకు 100 పైగా వీడియోలు ఇప్పటికే వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం, వివిధ యాంగిల్స్ లో పరిశీలించడం, అదేవిధంగా వారికి సంబంధించిన వివరాలను కూడా తెలుసుకున్నారు. నిన్న సీసీ పత్రికా సమావేశంలో కూడా దాదాపుగా 60 పైగా అనుమానితులను ఇప్పటికే విచారించామని, మరికొంతమందిని విచారిస్తామని, సుమారు 20 పోలీసు సిబ్బందితోటి ప్రత్యేక చిట్టు ఏర్పాటు చేయటం, ఇందులో 2 డీసీపీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు, అందులో ఏడీసీపీ కూడా ఉన్నారని తెలిపారు. ఈ రోజు ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు అయితే ప్రధానంగా సతీష్ అనే యువకుడి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇతను తాపి పని చేసేవాడిగా చెప్తూ ఉన్నారు. అయితే ఇతను చేశారా లేకపోతే 5 మిగతా వాళ్ళు చేశారా అని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఇంకా నిర్ధారించట్లేదు. వీళ్ళందరినీ సిపిఎస్ పోలీసులు విచారిస్తూ ఉన్నారు. సాయంత్రానికి ఒక పోలీసు వచ్చే అవకాశం కనపడుతుంది. అయితే ఇది పోలీసులు మాత్రం దీనిపైన ఎటువంటి అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ అదుపులోకి తీసుకున్నట్లు మాత్రం చెప్తూ ఉన్నారు. కానీ అంటే దీనికి సంబంధించి ఫలానా వ్యక్తి చేశారు అనేటువంటిది ఇప్పటి వరకు ఏమీ తెలియట్లేదు. ఇప్పటి వరకు చాలా వీడియోలు అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల వారిని కూడా చాలా మందిని విచారించారు. దీంతో పాటు రౌడీ చీటర్లు, మిస్సింగ్ అయినటువంటి పర్సన్స్ ని, వీళ్ళందరి ఆతూకీని తీసుకొని 2-3 రోజుల నుంచి పోలీసులు దీని మీదే దీర్ఘ చాలా లోతుగా అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ 5 అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా నిన్న సమావేశంలో కూడా త్వరలోనే ఈ కేసుని ఛేదిస్తామని సిపి ధీమా వ్యక్తం చేశారు. కొంత దీనికి సంబంధించి లీడ్లు దొరికినప్పటికీ ఖచ్చితమైనటువంటి సమాచారం దొరకలేదు. నిందితునికి గురించి చెప్పిన వారికి 2 పారితోషికం కూడా ఇస్తామని పోలీసులు అనౌన్స్ చేసిన పరిస్థితి మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 5 అదుపులోకి తీసుకోవటం, ఇందులో ఒకళ్ళు చేశారు అనేటువంటిది దాదాపుగా పోలీసులు భావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వినోద్, జయప్రకాష్ ఇంతకు ముందు కూడా కొంతమందిని విచారించారు, అయితే ఇప్పుడు వీరు కూడా అనుమానితులైనా దీంట్లో దాడి చేసిన వ్యక్తిని నిర్ధారించారా? ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ఎటువంటి నిర్ధారణకు రాలేదు. కొద్దిసేపటి కిందటమే పోలీసు అధికారులతోటి మాట్లాడాము. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు అయితే అనుమానితులుగానే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. ఎక్కడ ఫలానా వాళ్ళని నిర్ధారించినట్లు మాత్రం ఇప్పటి వరకు చెప్పట్లేదు. అయితే ఇక్కడ కీలక సమాచారం అదేవిధంగా వారికి లభించినటువంటి వీడియోల ఆధారంగా, సెల్ఫోన్ వీడియోల ఆధారంగా వీరిని గుర్తించినట్లు, కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు మాత్రం మనకి తెలుస్తూ ఉంది. దాదాపు వాళ్లే అయి ఉంటారు అనేటువంటిది మాత్రం తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ వీళ్లలో ఒకళ్ళు అనేటువంటిది మాత్రం ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా నిర్ధారించలేదు. వినోద్, ధన్యవాదాలు. జయప్రకాష్.